ఆంధ్రప్రదేశ్ రాష్ట బడ్జెట్ సమావేశాలకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 14వ తేదీన బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. కొత్త గవర్నర్ అబ్దుల్ నజీర్ అసెంబ్లీ సమావేశాల కోసం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. 14వ తేదీ ఉదయం ఆంధ్రప్రదేశ్ శాసనసభ శాసనమండలి ప్రారంభం కానున్నాయి. ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ జగన్ సర్కార్ సంక్షేమ పథకాల కొనసాగింపు, నిధుల కేటాయింపుపై సర్వత్రా ఆసక్తి కూడా నెలకొంది. మరోవైపు అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి చేపడుతున్న పథకాల గురించి కూడా బడ్జెట్ సమావేశంలో కీలక నిర్ణయాలుంటాయని టాక్ వినిపిస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి మరిన్ని వివరాలు అందిస్తారు. ఏడుకొండలు భవాని, ఈ నెల 14వ తారీఖున ప్రారంభం కానున్నటువంటి ఏపీ బడ్జెట్ సమావేశాలకు సంబంధించి అటు నూతన గవర్నర్ అయినటువంటి అబ్దుల్ నజీర్ కొద్దిసేపటి క్రితం గెజిట్ నోటిఫికేషన్ కూడా విడుదల చేశారు. 14వ తారీఖున ప్రారంభమయ్యేటువంటి అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి మొదటి రోజు అబ్దుల్ నజీర్ గవర్నర్ గా తొలి ప్రసంగాన్ని అయితే వినిపించి ఉన్నారు. ఆయన ప్రసంగం తర్వాత ఆ రోజు వాయిదా పడనుంది. మరుసటి రోజు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు. తర్వాత 3-4 రోజుల నుండి బడ్జెట్ సమావేశాలు అయితే ప్రారంభమవుతాయి. అయితే ఈసారి బడ్జెట్ సమావేశాలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయినటువంటి జగన్మోహన్ రెడ్డి చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని బడ్జెట్ ని రూపకల్పన చేస్తున్నట్లు కూడా తెలుస్తుంది. ఇటు నవరత్నాలతో పాటు రానున్నటువంటి ఎన్నికలను కూడా దృష్టిలో పెట్టుకుని బడ్జెట్ ఉండబోతుంది అనేది ఇప్పటికే సమాచారం అందుతుంది. దానికి సంబంధించి ఇప్పటికే బుగ్గన రాజేంద్ర ఆర్థిక శాఖ మంత్రి దానికి సంబంధించి పద్ధతులు కూడా రెడీ చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఈసారి బడ్జెట్ సమావేశాల్లో అటు సామాజిక పరంగా యువతకు పెద్దపీట వేస్తూ రైతులకు కూడా రాబోయే రోజుల్లో రైతులకు ఒక అద్భుతాన్ని బడ్జెట్ లో చూపించబోతున్నాం అన్నట్లుగా కూడా ఇప్పటికే సంకేతాలు అయితే చూపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది భవాని. థ్యాంక్ యూ.